अंदर की नमस्कार उमा स्क्यूट होम की स्वागत सुस्वागत नेनु मी उमा मीलो एवरैना मोदटिसारी ना चैनल चूस्तुन्नट्लयिते दयचेसि सब्स्क्राइब चेयंडि अलागे मर्चिपोकुंडा पक्कन उन्न बेल ऐकान नि एक्टिवेट चेसुकोंडि अप्पुडे नेनु अप्लोड चेसिन वेंटने मीकु नोटिफिकेशन अनेदि अंदुतुंदि। ई रोजु पेल्लि रोजु मरियु पुट्टिन रोजु जरुपुकुन्न वाळ्ळंदरिकी ना हृदयपूर्वक शुभाकांक्षलु। अला మీలో ఎవరైనా నా ఛానల్లో బర్త్డే విషెస్ కానీ మ్యారేజ్ డే విషెస్ కానీ మరి ఇతర విషెస్ కానీ తెలియజేయాలనుకున్నా నాకు 3 రోజుల ముందుగా కామెంట్ సెక్షన్లో డేట్స్ నేమ్స్ పెట్టండి, నేను తప్పకుండా వారికి విషెస్ అనేవి తెలియజేస్తాను। దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి, అప్పుడే నేను చెప్పే ప్రతి విషయం మీకు బాగా అర్థమవుతుంది। స్కిప్ చేశారనుకోండి మధ్య మధ్యలో మిస్ అయిపోతుంటారు। ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం। నిన్న అప్లోడ్ చేసిన మా పాప చేసిన మ్యాగీ బటర్ మసాలా చాలా టేస్టీగా ఉందండి, తప్పకుండా ట్రై చేయండి। అలాగే మన బుజ్జి లంబోదరుని కూడా పసుపు గణపతిని కూడా చేయండి, చాలా బాగుంటుంది। ఇప్పుడు నేను మంచి మాటలోకి వెళ్ళిపోదాం। ఈ రోజు మంచి మాట ఏంటంటే జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా నీ ఆలోచన నుంచి మొదలవుతుంది అంతే కదండి। మన ఆలోచనలు బాగున్నాయి అనుకోండి మనకనేది హ్యాపీగా ఉంటుంది లైఫ్। ఈ మంచి మాట నచ్చితే గనుక నాకు తప్పకుండా లైక్ చేయండి, అలాగే చిన్న కామెంట్ పెట్టేయండి। ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ ట్రై కలర్ స్పాంజ్ కేక్ అండి। ఇది చాలా టేస్టీ కాదు, చాలా కలర్ఫుల్ గా కూడా ఉంటుంది। పిల్లలు చూసిన వెంటనే మాకు కావాలి అని తినే అంత కలర్ఫుల్ గా ఉంది కదండి। చూడండి ఎంత స్పాంజీగా ఉందో కేక్ అనేది, చాలా స్మూత్ గా ఉండండి, తింటుంటే నోట్లో కూడా అలా కరిగిపోతుంది కేక్ అనేది। మీరు తప్పకుండా ట్రై చేయండి। ట్రై చేయాలంటే నేను రెసిపీ చెప్పాలి కదా, ఇప్పుడు నేను రెసిపీ చెప్పేస్తాను, చూసేయండి ఒకసారి। నేను ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే లోకి ఆయిల్ అనేది గ్రీస్ చేసుకుంటున్నాను। నేను బటర్ పేపర్ ఉంది కాబట్టి నా దగ్గర కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను। మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ గ్రీస్ చేసిన తర్వాత ఆల్ పర్పస్ ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ ఫ్లోర్ వేసి ఆ పిండి వేసి మనం దాన్ని డస్టింగ్ చేసుకోవచ్చు। ఆ విధంగా చేసినా కూడా మనకి ఈజీగా కేక్ వచ్చేస్తుంది। అది ఇంతకు ముందు కేక్స్ అప్లోడ్ చేశాను కదా, అందులో చూపించాను। ఇప్పుడు నేను ఒక మిక్సింగ్ బౌల్ లోకి హాఫ్ కప్పు షుగర్ తీసుకొని అది పౌడర్ చేసి వేసుకున్నాను। ఈ షుగర్ స్వీట్నెస్ అనేది కరెక్ట్ గా మీడియం గా సరిపోతుందండి, మీకు ఎక్కువ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్లు। ఇప్పుడు ఆయిల్ అనేది 1/2 కప్పు వేసుకుంటున్నాను। ఇది బాగా స్ట్రాంగ్ గా స్మెల్ ఉండే ఆయిల్స్ వాడకండి, మామూలుగా ఉండే స్మెల్ ఉండే ఆయిల్స్ అయితే స్మెల్లెస్ అయితే చాలా మంచిది। ఇది 1/2 కప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకుంటున్నానండి, పుల్ల పెరుగు వేసుకోకండి। ఫ్రెష్ పెరుగు వేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక 5 నిమిషాలైన విస్కర్ తో మనం బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేయడం వల్ల ఏమైనా లంప్స్ ఉన్నా ఒకవేళ ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా బాగా క్లియర్ గా అవి మిక్స్ అయిపోతాయి, అందుకని మనం విస్కర్ తో బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 5 నిమిషస్ అయినా సరే। కేక్ చేసేటప్పుడు నేను చెప్పిన కొలతలతో మీరు కరెక్ట్ గా చేశారు అనుకోండి సేమ్ ఎగ్జాక్ట్ గా నాకైతే ఎలా వచ్చిందో మీకు కూడా అలాగే వస్తుంది, ఎలాంటి మిస్టేక్స్ రావండి కేక్ లో। మీరు చెప్పిన పద్ధతి కరెక్ట్గా ఫాలో అవ్వండి, స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ అనేవి మీకు మిస్ అవ్వకుండా ఉంటారు। నేను ఇప్పుడు ఒక జల్లెడ లాంటిది పెట్టుకొని అందులోకి 1 కప్పు ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసుకున్నాను। ఇది వేసుకున్న తర్వాత ఇందులోకి నేను మిల్క్ పౌడర్ 1/2 కప్పు వేసుకుంటున్నాను। ఇందులోకి నేను 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను, 1 టీ స్పూన్ అండి, 1 టేబుల్ స్పూన్ కాదు టీ స్పూన్, చిన్న స్పూన్. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది। బేకింగ్ సోడా అనేది ఎక్కువ యాడ్ చేసుకోకండి, ఎక్కువ యాడ్ చేసుకుంటే కేక్ అనేది మనకు తిన్నప్పుడు టేస్ట్ అంత బాగుండదు, అందుకని 1/2 టీ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది। ఇవన్నీ కూడా మనం ఇప్పుడు జల్లెడలో బాగా జల్లించుకుందాం। ఇలా జల్లించుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటుంది, అలా కాకుండా ఈవెన్గా పౌడర్స్ అన్నీ కూడా మిక్స్ అయిపోతాయి, అందుకని మనం ఇలా జల్లించుకుంటే బాగుంటుంది, అందుకని నేను జల్లించేసాను ఫుల్గా। చూడండి ఈ విధంగా జల్లించుకోవాలి మనం। ఇప్పుడు ఇందులోకి నేను 1 టీ స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను। ఒకవేళ మా దగ్గర ఎసెన్స్ లేవే అనుకోకండి, దానికి బదులు మీరు ఇలాచీ పౌడర్ అయినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే ఏ ఫ్లేవర్స్ ఎసెన్స్ ఉన్నా కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది। ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత మనం వెనిలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా లంప్స్ లేకుండా మనం విస్కర్ తోటి బాగా కలుపుకోవాలండి। ఇవన్నీ కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి, కేక్ ఎప్పుడు చేసినా కూడా ఇక్కడ ఏంటంటే టిప్, ఎప్పుడు ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి నేను కాచి చల్లార్చిన పాలు 1/2 కప్పు తీసుకున్నాను, అవి కొంచెం కొంచెంగా వేసుకొని మనం కలుపుకోవాలి। ఒకసారి వేస్తే మీకు ఉండలు కట్టే ప్రమాదం ఉంది, అందుకని మీరు ఏం చేస్తారంటే కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి।
నేను చూపించిన విధంగా విస్కర్న్ యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి లంప్స్ అవి ఫామ్ అవు మెయిన్గా. ఇప్పుడు కొంచెం కొంచెం నేను పాలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. వేడి పాలు యాడ్ చేయకండి, అలాగే పచ్చి పాలు కూడా యాడ్ చేయకండి. ఓన్లీ కాచి చల్లార్చిన పాలు మాత్రం యూస్ చేసుకోండి. ఈ విధంగా నేను బాగా కలుపుకున్నాను. నేను ఈ విధంగా కలుపుకొని మనం ఈ కేక్ అనేది పిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. వాళ్ళు బర్త్డేస్ కూడా ఇలాంటి కలర్ఫుల్ ఇదే కలర్స్ వాడాలని లేదు, మనం ఏ కలర్స్ వాడినా కూడా ఆ కలర్ కేక్ అనేది కలర్ఫుల్గా ఉండడం వల్ల పిల్లలు చాలా ఇష్టపడతారు. అలాగే బర్త్డేస్ టైంలో చిన్నపిల్లలకి బర్త్డేస్ టైంలో ఇలాంటి కేక్స్ కనుక చేసి మనం ఇచ్చామనుకోండి వాళ్ళ హ్యాపీ వాళ్ళ ఆనందానికి అవధలే ఉండవండి, అంత హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. ఈ కన్సిస్టెన్సీలో మనం కేక్ మిక్స్ అనేది మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సింగ్ అనేది మనం నేను 3 బౌల్స్లోకి ఈక్వల్గా డివైడ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు థంబ్నైల్లో చూసే ఉంటారు, అలాగే ఫ్రంట్లో కూడా నేను చూపించాను కదా కేక్ అనేది కలర్ఫుల్గా ఉండడానికి. ఇలా 3 కలర్స్కి మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను 3 బౌల్స్లోకి నేను ఇవి కేక్స్ మిక్చర్ అనేది నేను డివైడ్ చేసేసుకున్నాను. ఇలా డివైడ్ చేసుకున్న వాటిలో నేను ఫస్ట్ బౌల్లోకి 1 టీ స్పూను ఆరెంజ్ ఫుడ్ కలర్ కలుపుకుంటున్నానండి. ఇది ఆ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే. మీకు మేము కలర్స్ వాడము అనుకుంటే ఆర్గానిక్ కలర్స్ కూడా మనకు దొరుకుతాయి, ఈ ఆర్గానిక్ కలర్స్ కూడా మనం వాడుకోవచ్చు. లేదు మన కలర్సే వద్దనుకుంటే మామూలుగా ప్లెయిన్గా కూడా కేక్ అనేది చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులోకి గ్రీన్ కలర్ వేసుకున్నాను, ఇందులో ఆరెంజ్ కలర్, అలాగే వైట్ అనేది అలాగే వదిలేసానండి. ఇది కూడా మనం బాగా కలిపేసుకుందాం, కలర్ అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా మనం 3 కలర్స్ చూడండి. చూడడానికి మనకి జెండా గుర్తొస్తుంది కదండి, మన ఫ్లాగ్ సెల్యూట్ చేయాలనిపిస్తుంది కదా ఈ 3 కలర్స్ చూస్తుంటే. ఇప్పుడు నేను బేకింగ్ ట్రేలోకి ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను వైట్ కలర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. కేక్ అనేది స్లోగా చేసుకోండి, ప్రాసెస్ అనేది గాబరా పడద్దు. చూడండి అక్కడక్కడ చిన్న బబుల్స్ కనబడుతున్నాయి కదా, ఎయిర్ బబుల్స్, అవన్నీ ఇలా ట్యాప్ చేయడం వల్ల మొత్తం పోతాయి. ఇవి ప్రతి మిక్సరు ప్రతిసారి మనం వేసుకున్న వెంటనే మనం ట్యాప్ చేసుకుంటే మన కేక్ అనేది పైన బ్రేక్ అవ్వకుండా నీట్గా కేక్ అనేది వచ్చేస్తుంది. మీరు ట్యాప్ చేయడం మాత్రం స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా ప్రతిసారి కూడా ట్యాప్ చేసుకోండి. లాస్ట్లో ఒకసారి చేస్తే సరిపోతుంది కదా మేడం అనుకుంటారు, కాదండి. ప్రతిసారి మీరు అలా ఫామ్ ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతున్నప్పుడల్లా మనం ట్యాప్ చేసేసామంటే నీట్గా ఈజీగా వచ్చేస్తుంది మనకి కేక్ అనేది, చాలా అందంగా కనబడుతుంది. నేను ఇప్పుడు ఆరెంజ్ కలర్, అలాగే మనం ఆ కలర్స్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఒక ఆల్టర్నేటివ్ కలర్స్ వేసుకుంటూ మనం ఒక్కొక్కటి కూడా మనం బాగా బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మొత్తం అన్నీ కూడా వేసేసుకున్నానండి, ఆల్మోస్ట్ అంతా. చూడండి రింగ్స్ రింగ్స్ లాగా కలర్ఫుల్గా భలే కనబడుతుంది కదా కేక్ అనేది. ఇలా ఇచ్చామంటే పిల్లలు మనం చేసే వరకు కూడా ఉండండి, ఎప్పుడైందా ఎప్పుడవుతుందో ఎప్పుడవుతుందో అని అడుగుతూనే ఉంటారు, అంత కలర్ఫుల్గా ఉంది. మీరు వేరే కలర్స్ వాడినా కూడా ఇంకా బాగుంటుంది. కాకపోతే నేను ఇప్పుడు ఆగస్ట్ 15 మన స్వాతంత్ర దినోత్సవం కదా, అందుకని ఈ 3 కలర్స్ వాడాను. మీకు ఇష్టమైతే వేరే కలర్స్ కూడా వాడుకోండి. నేను ఇప్పుడు ఇలా ట్యాప్ చేసుకుని మొత్తం వేసుకున్నాక, ఇది ఇసుక కాదండి, సాల్టే. నేను బేకింగ్ అనే సాల్ట్ అనేది పక్కన పెట్టేస్తాను, అది ఎక్కువ వాడడం వల్ల ఈ కలర్లో వచ్చింది. ఇది నేను 15 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్నాను. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కేక్ మిక్సింగ్ బౌల్ పెట్టేశాను. ఇది కేక్ ట్రే పెట్టిన తర్వాత ఇది 40 నుంచి 50 నిమిషాల వరకు పడుతుందండి. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనం లో ఫ్లేమ్లో ఉండడం వల్ల అది బాగా లోపలంతా కూడా బాగా ఉడుకుతుంది. మనకు నాకు 50 నిమిషాలు పట్టిందండి. ఇప్పుడు నేను కేక్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. టూత్పిక్ తీసుకొని టూత్పిక్ని మనం ఇలా మధ్యలో గుచ్చి మనం చూసినట్టయితే కేక్ అనేది మనకి అంటుకోదు, కనబడుతుందా చూడండి, క్లియర్గా వచ్చేసింది కదా, అంటే కేక్ రెడీ అయిపోయింది అని అర్థం. ఈ రెడీ అయిపోయిన తర్వాత మనం బయటికి తీసి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు మనం దీన్ని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత సైడ్స్ ఎడ్జెస్ అనేవి మనం లూజ్ చేసుకోవాలండి. ఇలా లూజ్ చేసుకొని మనం ప్లేట్ని కనుక ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి రివర్స్ చేసామంటే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. నేను బటర్ పేపర్ వేసాను కదా, అది తీసేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ అనేది, మనకు చూడడానికి ఎమ్మీగా ఉంది కదా కేకు. దీన్ని రివర్స్ చేసేసుకుందాం. గ్రీన్, ఆరెంజ్, వైట్ మధ్య మధ్యలో కనబడుతుంది కదా, చూడండి కేక్ అనేది ఎంత స్పాంజీగా వచ్చిందో కేక్ అనేది మీకు చూడండి ఒకసారి. ఇది తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీయే కాదు, చాలా స్పాంజీ కేక్, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మీరు చేసి చూడండి, నేను చెప్పిన కొలతతో ఎగ్జాక్ట్గా చేయండి, మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, అందులో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. కాకపోతే నేను చెప్పిన కొలతలు మాత్రం కరెక్ట్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. చూడండి కేక్ పీసు
నేను ఇప్పుడు తీసి చూపిస్తాను అది తీసి చూపిస్తాను అలాగే చూడండి ఎంత స్పాంజీగా ఉందో మనం బేకరీలో కొన్నూ కూడా చాలా ఎలా ఉంటాయో అలాగే ఉంది కాకపోతే ఇక్కడ ఒకటి మనం గమనించాలి మనం బేకరీలో కొని తెచ్చుకొని తినడం కన్నా ఇలా మన ఇంట్లో తయారు చేసి మన పిల్లలకు పెట్టేమనుకోండి మనకు అదొక సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది కదండి ఎంతైనా సరే మన చేతులతో చేసి పెట్టింది అదొక సాటిస్ఫాక్షన్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నాకు లైక్ చేయండి అలాగే చిన్న కామెంట్ పెట్టేయండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే గనుక నాకు ఒక లైక్ ఇవ్వండి అలాగే చిన్న కామెంట్ పెట్టేయండి ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకా మంచి మంచి విషయాల కోసం ఉమాస్ క్యూట్ హోమ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్